మిత్రులారా అందరికీ నమస్కారం. నేను మీ భద్రాని. రాజకీయం టీవీ రాజకీయం విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో శాసన మండలి ఎన్నికలలో అధికార పార్టీ నాకు తెలిసినంత వరకు అంత సీరియస్ గా తీసుకున్నదా లేదా అన్న విషయం పక్కన పెడితే ముఖ్యంగా కరీంనగర్ గాని ఖమ్మం జిల్లా గాని ఆదిలాబాద్ లాంటి జిల్లాలలో టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉదాహరణకి తీసుకుంటే ఈరోజు కరీంనగర్లో రవీందర్ సింగార్ లాంటి నాయకులు మొన్నటిదాకా ఆయన కరీంనగర్ నగరానికి మేయర్గా చేశారు. రెండోసారి రాకపోయేసరికల్లా ఆయన బయటకు వచ్చేసారు. ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, నేను ఇండిపెండెంట్గానే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది, నాకు మీరు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు ఇవ్వలేదన్నారు. పాపం ఇక్కడ వచ్చిన సమస్య అంతా ఏంటంటే హౌస్ ఫుల్ అయితే కలెక్షన్ నిల్ అవుతుంది. రాజకీయాలు ఏంటంటే కారులో కూర్చోవాల్సింది నలుగురు అయితే 400 మంది ఎక్కేసరికల్లా ఆ కారు మొత్తం కూడా కనబడని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈరోజు అధికార పార్టీకి ఉన్న ఒక గొప్ప సంక్షోభమైనటువంటి రాజకీయ అవకాశం ఇప్పుడు రాబోతుంది. రాజకీయాలలో ఎంత పెరుగుతుందో ఏ పార్టీ అయినా మనం చూసాం గతంలో. ఒకనాడు తెలుగుదేశం పార్టీ ఈ రెండు తెలుగు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హవా ఎట్లుంది, ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎలా ఉంది, ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలా ఉందో మన ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఒకనాడు దేశాన్ని ఒక ఏలుబడి ఏలింది కాంగ్రెస్ పార్టీ. దేశానికి కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే రాజకీయ పార్టీ దిక్కు లేదు, దివాన లేదు అన్నారు. ఈ దేశానికి గాంధీ ఫ్యామిలీ నాయకత్వం ఇంకా వేరే ఎవరైనా నాయకులుగా కొనసాగే అవకాశం లేదని చెప్పేసి ఈ దేశ ప్రజాస్వామ్యం కూడా లేని స్థాయి దాకా పోయినటువంటి పరిస్థితులలో చివరాఖరికి ఈరోజు గాంధీ ఫ్యామిలీలో పాపం రాహుల్ గాంధీ గారిని పిసిసి ఏఐసిసి అధ్యక్షుడు పెట్టినా కూడా ఆయన నేను ఉండను మొర్రో నాకు వద్దు మొర్రో అని చెప్పేసి ఆయన ఆ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడ మనం కూడా చూడాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలోకి దాదాపుగా వలసలు వచ్చినటువంటి నాయకులు ఎక్కువగా ఉన్నారు. పాపం వాళ్ళంతా కూడా నిక్కచ్చిగా నిస్వార్థంగా ఓపెన్గా చెప్పేస్తారు, మాకి మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారన్న ఫార్ములాతోటి వాళ్ళు చక్కగా టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయినటువంటి అన్ని పార్టీల నుంచి వెళ్ళారు. ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ఎట్లయితే టీడీపీ నుంచి మొదలుపెట్టారు, ఏదో కొద్ది మంది హరీష్ రావు గారు కేటీఆర్ కవితారావు ఇలాంటి వాళ్ళు తప్ప మిగతా 80 నుంచి 90% మంది ఇతర పార్టీలలో పనిచేసి ఈ పార్టీలో జంప్ అయిన వాళ్ళే. ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేసిన వాళ్ళు చాలామంది కూడా ఇప్పుడు అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది అక్కడ. మరి వాళ్ళంతా ఏం చేయాలి, వాళ్ళ నిరసనలు తెలియజేయాలి. వాళ్ళ నిరసనని ఎలా తెలియజేయాలి, ఇవో ఈ విధంగా నిరసనలు తెలియజేయడానికి ఇదొక మంచి అవకాశంగా ఇదొక ఉపయోగపడేటువంటి వేదికగా వాళ్ళు మలుచుకోవడానికి అందుకోసమే ఈరోజు యునానమస్గా గెలవాల్సినటువంటి సీట్లలో కూడా అంటే ఇక మాకు తిరుగే లేదు, తెలంగాణ రాష్ట్రం అంటేనే టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణని కనిపెట్టిందే కేసీఆర్ గారు, అంటే అమెరికాని కదా వాస్కోడిగామా కనిపెట్టినట్టుగా ఈ తెలంగాణ అనేటువంటి పదాన్ని కూడా ప్రపంచ రాజకీయ సుదీర్ఘమైనటువంటి చరిత్రలో కేసీఆర్ గారే కనిపెట్టారు అని చెప్పి కేసీఆర్ గారే చెప్పారు. అంతకుముందు చనిపోయిన బెల్లి లలిత గారు, మారోజు వీరన్న గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే కొండా లక్ష్మణ్ బాపుజీ గారు 67 ఆయన పదవికి రాజీనామా చేశారు. వీళ్ళెవ్వరూ కూడా తెలంగాణ మేమే కనిపెట్టామని చెప్పాలి పాపం ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర నుంచి. కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణ నేనే కనిపెట్టానని చెప్పిన కేసీఆర్ గారు కూడా హుజూరాబాద్ ఎన్నికలతోటి వాళ్ళ యొక్క అంటే పెరిగినటువంటి పెరుగుడు అదే స్థాయిలో విరుగుడు, అంటే ఆ నేచర్కున్న గొప్పతనం ఏంటంటే పెరుగుడు విరుగుడు కొరకే అని చెప్పేసి పెద్దలు మనకు ఒక సామెత చెప్తారు. అంటే ఈరోజు ఈ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ మీకు. దాదాపుగా 2500 మంది స్థానిక సంస్థలు ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు అంటే స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం వేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు మొత్తం కూడా క్యాంప్ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి గోవా హైదరాబాదు రిసార్ట్స్లలో. ఇక వాళ్ళు పాపం కష్టపడి ఎట్లయినా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పరిస్థితుల్లో వాళ్ళకి పదవులు రాక అదేవిధంగా వాళ్ళకి కాంట్రాక్టర్ రాక కమిషన్లు రాక ఒకనొక దశలో ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు స్టేజ్ మీద హరీష్ రావు గారు అన్నప్పుడు చెప్పిందాం ఏమన్నది, అసలు కమిషన్లే రావట్లేదు ఇన్ని డబ్బులు పెట్టినా మాకు, మేము ఎలక్షన్లలో పెట్టిన డబ్బులను కూడా మాకు గిట్టుబాటు కావట్లేదు చెప్పి అంటే ఓపెన్గా ఉన్నారు పాపం వాళ్ళు. వాళ్ళు ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కోరిక కానీ యావ కానీ ఫ్యాషన్ కానీ ఏదో ఉంటే కొద్ది మందిలో ఉండొచ్చు, కానీ మెజారిటీ మాత్రం సంపాదించుకోవాలి, అధికారాన్ని అనుభవించాలి. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మనం రాత్రి రాత్రి జంప్ అయిపోవాలి, లేదంటే ఒక గంటలోనే ఎన్ని పాటలైనా మారొచ్చు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు క్లియర్గా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు మనం చూసినట్లయితే దాదాపుగా ఒక 2500 మంది ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి 5000 దాకా కూడా పెరగచ్చు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ వరకు వీళ్ళందరినీ కాపాడాలి. ఇప్పుడు ఈ మంత్ డిసెంబర్ 10 దాకా వీళ్ళందరినీ కాపాడుకోవాలి కాబట్టి 9-10 దాకా వీళ్ళని కాపాడాలి కాబట్టి వీళ్ళందరూ కూడా తలకు మించినటువంటి భారమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తినడానికి తిండి పెట్టాలి, వాళ్ళు మందు పోయాలి, వాళ్ళ అనేక రకాల కోరికలు ఉంటాయి. అంటే ఇన్ని రోజుల దాకా వాళ్ళకు పదవులు రానందుకున్నటువంటి ఆ కోపాన్ని ఈ విధంగా తీర్చుకోవడానికి వాళ్ళకు కూడా ఒక చక్కటి అవకాశంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా విశ్వరత్న భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
ఓటు ప్రతి ఒక్కరికి ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతిలో ఉన్నటువంటి బలమైన ఆయుధం ఏందో మీరు తెలుసుకోలేనంత కాలం మీరు అడుక్కోవద్దు మోసపోవద్దు అని చెప్పి పాలకులుగా పాలితులుగా ఈ దేశాన్ని పాలించండి అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎక్స్పెరిమెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ హుజూరాబాద్ అయితేనే ఉంది. హుజూరాబాద్లో మనం చూస్తాం దేశంలోనే 5,000 కోట్ల ఎన్నికలు అవి సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు మేము ప్రజల సేవ కోసమే కాదు ఓట్ల కోసమే చేస్తామని చెప్పాడు ఆయన. ఇది సన్నాసుల మఠం కాదని చెప్పాడు. ఇప్పుడు ప్రజలు కూడా వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానిక సంస్థలలో రెబల్స్గా పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకు కూడా పదవులు కావాలి. ముఖ్యమంత్రి గారే ఎగ్జాంపుల్ కదా, ముఖ్యమంత్రి గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు వాళ్ళంతా. అంటే తను చెప్పినటువంటి పాఠం తనకే ఒప్పు చెప్తున్నారు వీళ్ళంతా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాబట్టి యావత్ ప్రపంచ రాజకీయాల్లో ఎన్నో సిద్ధాంతాలు కనిపెట్టి 80,000 పుస్తకాలు చదివినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ మాత్రం ఆన్సర్ చేయడంలో తప్పేం లేదు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఒక ఆదిలాబాద్ తీసుకుంటే విఠల్ గారు, దండే విఠల్ గారు నిజంగా తెలంగాణ కాదు, ఆయన నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర. కేసీఆర్ గారు పాపం ఆయన సనత్నగర్ టికెట్ ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బీటీ బంగారు తెలంగాణ బ్యాచ్ని తీసుకొచ్చారు. ఇట్లా ఎంతోమంది 20 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారి యొక్క సొంత ఆ వ్యవస్థని బిల్డ్ చేయడం కోసం సర్వం త్యాగం చేసినటువంటి ఎందరో త్యాగమూర్తులు ఉన్నారు. ఆ త్యాగమూర్తులంతా కూడా ఈ విధంగా ప్రజా ఆగ్రహంలో వాళ్ళు కొట్టుకుపోతున్నారు. ఇక్కడ ఇక్కడ సమస్య ఏంటంటే కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతని నిజంగా ప్రజల కోసం పోరాడి ఉద్యమాలు చేసిన వాళ్ళ మీద కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు మన ఈ మధ్యలో, పోతే 1-2 MLC సీట్లు పోతే దాని పెద్ద పరాకే ఉందని అన్నారంటే ఇది వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. పాపం 20 సంవత్సరాలు సర్వం త్యాగం చేసి, 20 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు, ఒక మనిషి జీవితంలో 20 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా దాదాపుగా 5,000 నామినేట్ పోస్టులు ఇప్పటికైనా భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికైనా ఆ నామినేట్ పోస్టు భర్తీ చేసినట్లయితే కొంతలో కొంత ఆ పార్టీలో అంతర్గత తిరుగుబాటుని, అంతర్గతంగా వస్తున్నటువంటి ఇప్పుడు రవీంద్ర సింగ్ లాంటి వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు కనీసం అపాయింట్మెంట్ కూడా మాకు ఇవ్వలేదు గట్టు రామచంద్రయ్య గారు. అంటే ఇక ముందు ముందు ఈ పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగింపుకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది ఒక పునాది రాయిపడే అవకాశం ఉంది. ఇప్పటికైనా కూడా అధిష్టానంలో ఉన్నటువంటి ఆ పార్టీ పెద్దలు, ఆ పార్టీ నాయకులందరూ కూడా అర్థం చేసుకొని ఆ పార్టీ కోసం త్యాగం చేసినటువంటి త్యాగమూర్తులందరినీ కూడా గుర్తించాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానం మీద ఉందని తెలియజేస్తూ, ఎవరు ఏమైనప్పటికీ కూడా అధికారమే పరమావధిగా, అధికారం కోసం బతికే నాయకులందరూ కూడా మీ అధికార లక్ష్యం కోసం, మీ పదవి ఆకాంక్ష కోసం మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ అధిష్టానాల కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత ఉందని ఈనాటి ఈ యొక్క విశ్లేషణ కార్యక్రమంలో మనం తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ కూడా కాలమే సమాధానం చెప్తుంది. చరిత్రను ఒకసారి అధ్యయనం చేస్తే చరిత్ర మొత్తం కూడా ఒక ఉవ్వెత్తిన ఎగిసిపడిన ఎన్నో అంబరాలు ఆడంబరాలు మొత్తం కూడా కాలగర్భంలో కొట్టుకుపోయిన సంఘటన. చరిత్ర మొత్తం కూడా సంక్షిప్తమైన చరిత్రను మనం అధ్యయనం చేస్తే చరిత్రలో సమాధి అయిపోయినటువంటి సంఘటన చాలా చూస్తాం. కాబట్టి అధికారం శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు అని చెప్పి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెప్పారు. కాబట్టి ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యంలో సమాజమే దేవాలయం అని చెప్పాడు. కాబట్టి ఆ ప్రజల మనసును, వాళ్ళ హృదయాలను గెలుచుకోవడం కోసం పాలక వర్గాలుగా ఉన్న వాళ్ళ ప్రయత్నాలు కొనసాగాలని, ప్రజల యొక్క హృదయాలను గెలుచుకోలేని ఏ పార్టీ అయినా కూడా ప్రజాస్వామ్యంలో మనుగడ కొనసాగించదండు. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు కూడా గతంలో జరిగిన సంఘటన ఒక్కసారైనా గుర్తు తెచ్చుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఈనాటి ఈ చర్చ, ఈ విశ్లేషణ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. దయచేసి మిత్రులారా, మీరంతా మీ అమూల్యమైన సలహాలు సూచనలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే కూడా వాటిని కూడా తెలియజేయండి. మీ మంచి సూచనలతో, మీ మంచి సలహాలతో మంచి రాజకీయ నిర్మాణం కోసం మన రాజకీయం టీవీ పనిచేస్తుందని తెలియజేస్తూ, రాజకీయం టీవీని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యువత రాజకీయాల కోసం మేము మీతో కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ భద్ర. మేము మిరియాల కూడా సూర్యాపేటలో పోయి మార్కెట్ యార్డ్లలో రైతులను కలుస్తామని వెళ్ళి వీళ్ళిద్దరు కలిసి రైతుల సమస్యను పక్కదోవ పట్టించి మా మీద రాళ్ల దాడులు చేస్తుందని ఒక నాటకానికి తెరలేపిండ్రు. ఈ తెర ఇంతటితోనే ఆగిందా? రైతుల సమస్య పరిష్కారం అయిందా అంటే సమస్య పరిష్కారం కాకపోనూ ఈ సమస్యను ఢిల్లీ వీధుల్లోకి తీసుకెళ్తున్నాం. ఇక